హైట్ వాల్ ఐటీబీపీ నుండి అయితే మరో నోటిఫికేషన్ తెరవడం అయితే జరిగింది. ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అంటారు. ఇది వచ్చేసి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద అయితే పనిచేయడం అయితే జరుగుతుంది. అయితే బ్రదర్ దీనిలోనే వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, వాటితో పాటు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే కేటగిరీ వైజ్గా అనే వివరాలు స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి మన వీడియోస్ని చాలా మంది చూస్తున్నాను లేకపోతే చేయడం తెలియదు. కాబట్టి బ్రదర్ మా వీడియో మీకు యూస్ఫుల్ అయితే కంపల్సరీ లైక్ చేసి షేర్ అయితే చేయండి. వాటితో పాటు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. ఇక టాపిక్లకి అయితే వెళ్దాం బ్రదర్. ఇక్కడ కనిపిస్తున్న నోటిఫికేషన్ వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఇది ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ముందుగా వచ్చేసి మీకు శాలరీ చూసుకున్నట్టయితే 25,500 నుండి 81,100 వరకు అయితే శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వేకెన్సీ చూసుకున్నట్టయితే ఇక్కడ ఓవరాల్గా బ్రదర్ 248 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ మేల్ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి 135 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అంటే యువర్ కేటగిరీ వాళ్ళకు 55, ఎస్సీ వాళ్ళకు 22, ఎస్టీ వాళ్ళకు 20, ఓబీసీ వాళ్ళకు 24, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 14. ఇక నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ ఫీమేల్ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి 23 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 10 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు 4, ఎస్టీ వాళ్ళకు 3, ఓబీసీ వాళ్ళకు 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 పోస్టులు, ఓవరాల్గా 23. అంటే బ్రదర్ ఇక్కడ చూసుకున్నట్టయితే హెడ్ కానిస్టేబుల్ డైరెక్టర్ ఎంట్రీ కింద 158 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఐటీబీ ప్లస్ సర్వీస్ చేస్తూ ఉంటారు కదా, అంటే పారామిలిటరీలో ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకు సపరేట్గా 90 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే యువర్ కేటగిరీ వాళ్ళకు 74, ఎస్సీ వాళ్ళకు 8, ఎస్టీ వాళ్ళకు 8, టోటల్గా 90 పోస్టులు. అంటే ఈ నోటిఫికేషన్లో ఓవరాల్గా 248 పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి దీనికి 100 రూపాయలు అయితే ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఫీమేల్ కేటగిరీ వాళ్ళు, ఎక్స్ఆర్ఎస్ వాళ్ళు, వారితో పాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి ఎటువంటి ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది అవసరం తెలియదు. ఎవరైతే యువర్, వారితో పాటు ఓబీసీ కేటగిరీ వాళ్ళు, మేల్ కేటగిరీ ఉంటుంది కదా, వాళ్ళందరూ కూడా ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ముందుగా వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకుందాం. హెడ్ కానిస్టేబుల్ డైరెక్టర్ ఎంట్రీ కింద ఏజ్ 18-25 ఇయర్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. వారితో పాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకు 3 ఇయర్స్ అడిషనల్గా ఏజ్ రిలాక్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఈ పోస్టులకు 10+2 అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. వారితో పాటు కంపల్సరీ మీకు కంప్యూటర్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు హిందీ టైపింగ్ చేస్తే కనుక 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే హిందీ అయితే టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ బ్రదర్, హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే పారామెడికల్లో జాబ్ చేస్తూ ఉంటారు కదా సర్వీస్ వాళ్ళు, వాళ్ళు వచ్చేసి ఏజ్ లిమిట్ 18-35 ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వీళ్ళకి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇది చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే రావచ్చు ఇంటర్మీడియట్లో ఎంపీసా బైపీసా సిఎస్ అని. ఎనీ గ్రూప్ బ్రదర్, ఎనీ గ్రూప్ వాళ్ళగానే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక వారితో పాటు వీళ్ళ కంప్యూటర్ టైపింగ్ కానీ కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. ఇక నెక్స్ట్ దీనికి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే www.recruitment.itbpolice.in అనే వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా ఎవరైనా అప్లై చేయాలనుకుంటే మాత్రం యాక్సెప్ట్ అయితే చేయమని చెప్పడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ బ్రదర్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ముందుగా వచ్చేసి మీకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, తర్వాత రైటింగ్ ఎగ్జామ్, తర్వాత స్కిల్ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, తర్వాత ఫైనల్ మెరిట్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ముందుగా వచ్చేసి ఫిజికల్ టెస్ట్, తర్వాత రైటింగ్ టెస్ట్, తర్వాత స్కిల్ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, లాస్ట్గా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళందరికీ అయితే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోండి బ్రదర్, June 8, 2022 అంటే నెక్స్ట్ మంత్ జూన్ అనమాట, 8వ తేదీ నుంచి July 7, 2022 ఆ డేట్ వరకు అయితే ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, క్వాలిఫికేషన్ ఉంటుందో కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి. ఇంకోటి వచ్చేసి ఈ నోటిఫికేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని ఇంకోసారి అయితే చెక్అవుట్ చేసుకోండి. మీకు అన్ని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట, సెలక్షన్ ప్రాసెస్, క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, వాటితో పాటు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాం అనే పూర్తి వివరాలు చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంతే బ్రదర్ ఈ వీడియో మీకు నా వీడియో మరి ఎక్స్ప్రెషన్ వచ్చింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.